ఈ సమయంలో కన్నీళ్ళ? ప్రతి మనిషికి జీవితంలో రెండే సార్లు కన్నీళ్లు వస్తాయి రాము. నా అనుకున్న వాళ్ళు దూరమైనప్పుడు, దగ్గరైనప్పుడు. మరోసారి కూడా వస్తాయి కన్నీళ్ళు. ఎప్పుడో తెలుసా? మనం ఇలా మాట్లాడుకోవటంలోనే మన మొదటి రాత్రి తెల్లారిపోయింది అనుకో, అప్పుడు. కాళ్ళకి నూనె రాస్తాను. వద్దు, ఈ రాత్రికి నిద్ర రాకపోయినా పర్వాలేదు. నీ ఒళ్ళో తలపెట్టుకు పడుకొని అంతే చాలు. ఇదిగో పొయ్యి మీద పాలు పెట్టా గానీ కాస్త చూస్తా ఉండు, స్నానం చేసి వస్తా. అదేనే, మళ్ళీ యుద్ధం వచ్చేట్టుందని పేపర్లో పడితేను. నా మాట అంటే నీకు లక్ష్యం లేకుండా పోయిందనమాట. దించుదామని అనుకున్నానే ఈలోగా. పైగా బుక్క ఇస్తున్నా. ఇదిగో సీత, సీత, సీత. ఏంటి పిన్ని గారు, ఏమైంది? ఇక నేను ఆయనతో కాపురం చేయలేనమ్మా, చేకాసుకో పోతాను. అయ్యయ్యో, అదే మాటలు పిన్ని గారు, అసలు ఇప్పుడు ఏం జరిగింది? నా బాబు నీకేం తెలుసమ్మా, నువ్వే చెప్పు. నేను స్నానానికి పెడుతూ పొయ్యి మీద పాలు పెట్టాను, కాస్త జాగ్రత్తగా చూడవయ్యా అని చెప్పి వెళ్ళాను. చూడాలా? పవన నిన్ను నేల పాలు చేశాడు, ఇది తప్ప కదా? తప్పేననుకోండి. తప్పట తప్పు. నువ్వు నన్ను మర్యాద లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడికి వచ్చి మరొకరికి తీర్పులు చెప్తున్నావా? తీర్పులు అది కాదు రామ, ఎవరెత్త బాగు. ఇప్పుడు నేనేం చేశాను రామా? మళ్ళీ ఎదురు మాట్లాడతావు. పోనీ పరాయి ఊరు వచ్చాం కదా అని వదిలేస్తున్నాను, లేకపోతే గొంతు పిసికి చంపేద్దాం. చంపుతావు, చంపుతావు. చంపడానికి నేను నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు. ఆ మాత్రం భయం ఉన్నదానికి బుద్ధిగా ఉండాలి. ఇదిగో ఇక్కడ నాకెవరు లేరనుకున్నావేమో. మా పిన్ని గారు బాబాయ్ గారు ఉండగా నువ్వు నన్నేం చేయలేవు తెలుసా? దేశమైన మాట అన్నావమ్మా. ఇదిగో అలా తెల్లమొక వేసుకు చూడకపోతే అసలు ఏం జరిగిందో అబ్బాయిని అడగకూడదు. చూడు రాము, ఏమిటి కథ? మరేం లేదండి, నాకు ఆఫీసుకు టైం అయింది, వంట త్వరగా కానేమన్నాను. అది తప్ప? ఇందులో తప్పే ఉంది. ఆ విషయం ఆవిడ చెప్పండి. అయితే తప్పంత నాదేనంటారా? పిన్ని గారు మీరే చెప్పండి, నేనా ఒక్కదాన్ని? పనులన్నీ నేనే చేసుకోవాలి. 5 నిమిషాలు అటు ఇటు అవుతుంది, అది నా తప్పంటారా? అబ్బే, ఆ మాట ఎవరంటారమ్మా? అంత అవసరం అయితే నన్ను పిలవపోయావా? పదా, నేను సాయం పడతాను. యావయోయ్ పిల్లరా, అసలే కొత్త కాపురం, ఆ పిల్లను అలా బెదరగొట్టకూడదని ఆ అబ్బాయికి కాస్త నచ్చ చెప్పు. వెళ్ళు, నువ్వని బుర్రాడిస్తావే, వెళ్ళు. చూడు రాము, సంసారం అంటే గుడ్డు. ఏమిటండి సంసారం అంటే? ఏమిటి సంసారమే? ఆకలి మీద ఉన్నట్టున్నావు, వెళ్ళిరా. ఏంటి బాబాయ్, ఈ బోటు మరి కట్టేయమంటారా? ఈ మెడ కట్టుకోరేరు. అయినా ఒరే, హోటల్ వాడు భోజనం రెడీ అయ్యే బోర్డు పెట్టినట్టు రోజు పొద్దున్న నీకు ఇదేం చెప్పురా, ఇది పట్టుకు తయారవుతావు. అయితే బోర్డు అవసరం లేదంటారా? అంటే అబ్బాయి గారు ఇక్కడే ఇక్కడే ఉండిపోతారు, లేకపోతే ఈ ఇల్లే రాసిస్తాను. పోతలకి ఇల్లు రాసిచ్చేస్తారా? అప్పుడు బోర్డు ఇక క్షమించకో. క్షమించలే. ఆ ఫ్యాన్ వేసి కాసిన మంచి నీళ్ళు పెట్టరా సార్.
ఏటో నా కృష్ణమూర్తి ఆ కొంపలోంచి బయటపడి ఎప్పుడు ఆఫీస్కి వద్దామా అనిపిస్తుంది నా ప్రాణానికి. అన్నట్టు ఆ కొత్త గుమస్తా వస్తే నన్ను లేపద్దు. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టు సీ యూ. ఇతనేనండి మన కొత్త గుమస్తా. ఆ సిగరెట్ ఉంగరాలు చూస్తుంటే ప్రొపరేటర్ లో ఉన్నాడు కానీ గుమస్తా లేడు. గుమస్తా ఉద్యమం చేస్తూ రోజు వీడింత ఖరీదైన సిగరెట్లు కొనగలడంటావా? కొనలేడంటే నీకు తృప్తి, కానీ వాడు కొంటాడు అది వాడికి తృప్తి. ఫ్రెండ్స్, ఈయన రామం గారిని మన ఆఫీస్ లో కొత్తగా చేరారు. నమస్తే. ఇప్పుడు మహానందని మీకు పరిచయం చేస్తాను. వీరి పేరు రాంబాబు, ఆయన పేరు సుబ్బారావు, వీరి పేరు కష్టాల కృష్ణమూర్తి. అదే కృష్ణమూర్తి. ఇక వీరు మన హెడ్ కుటుంబరావు గారు, ఒక రకంగా మన ఆర్గనైజేషన్ కి స్లీపింగ్ పార్ట్నర్. సార్ నాదో రిక్వెస్ట్ చెప్పండి. మరేం లేదు, మీ సిగరెట్ ఒకటిస్తే కలుద్దామని. దానికేం తీసుకోండి. అదే క్వాలిటీ ఎలాగే ఉందో మారిందో చూద్దామని. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు వచ్చిన సందర్భంగా ఒక చిన్న పార్టీ సెలబ్రేట్ చేసి ఉంటుంది. ఇదిగో 400 సరిపోతే. 400 అంటే ఒక నెల జీతం. సీతార్, టైం ఎంతైంది రామా? ఐఎమ్ సారీ, పదైపోయింది. పర్వాలేదు రే. చాలు చాలు. ఏంటి ఇది వాసన? కొంచెం కూర. చాలు చాలు చాలు. నువ్వు ఏం చేసావా? ఇంత క్రితమే పిన్నిగారు కేకలు ఇస్తాను. మంచి పని చేసావు, నా కోసం ఎదురు చూడద్దు. వేళకి భోజనం చేసి పడుకో. అంటే రోజు తమరు ఇలాగే వస్తారా? అని కాదు, ఏదో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు కదా అని ఊరుకున్నాను. సరే, నాన్ వెజిటేరియన్ ఏం చేయలేదా? నాన్ వెజిటేరియనా? జోక్ చేస్తున్నావా? ఓహో, నువ్వు పక్కా శాఖాహారం అన్నమాట, మర్చిపోయాను. సారీ. సారీ సీత, ఫ్యాక్టరీ వ్యవహారాలు ఎప్పుడైనా ఒక్కొక్కసారి తప్పనిసరి. ఈ రోజు ఫ్రెండ్స్ బలవంతం చేస్తే. అయితే ఈ విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు? ఈ చిన్న విషయానికి నువ్వు ఇంత బాధపడతావు అనుకో. ఇది నువ్వు అనుకుంటున్నంత చిన్న విషయం కాదు రామో. దీనివల్ల ఎన్నో కాపురాలు కోల్పోయాయి, లక్ష నిదర్శనాలు చూపిస్తారు. కానీ దీనివల్ల బాగుపడ్డ ఒక్క కాపురం, కొని ఒక్క మనిషి నువ్వు నిదర్శనంగా చూపించగలవా? ప్లీజ్, నేను చేసింది పొరపాటే సీత, కానీ ఇది నా అలవాటు మాత్రం కాదు. మరోసారి ఇలాంటి పొరపాటు జరగదని నీ మీద ప్రమాణం చేయమంటావా? అక్కర్లేదు, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ, గుడ్ నైట్. గుడ్ నైట్. Get that?